ఉదయం 6 నుంచి 9 గంటల లోపే లాక్ డౌన్ సడలింపు ఇచ్చిన నేపథ్యంలో ప్రజలు నిత్యావసర వస్తువులు కూరగాయలు ఆ సమయంలోనే కొనుగోలు చేయాలని అలా కాకుండా నిబంధనలను తొంగలో తొక్కి రోడ్లపై తిరుగుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్న వారు తప్ప అనవసరంగా రోడ్డు మీద తిరుగుతున్న ప్రతి ఒక్కరిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు పామూరులో కరోనా పాజిటివ్ల సంఖ్య తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రజలు అనవసరంగా రోడ్ల మీద తిరిగి కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారని పోలీసులు పగడ్బందీగా పిక్టింగ్ ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు ఈ సందర్భంగా ఎస్ఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇప్పటికే పామూరు మండలంలో సుమారు 250 కేసులు నమోదయ్యాయని పట్టణంలో కరోనా వ్యాధి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రజలు రోడ్ల మీద తిరగకుండా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు పట్టణంలో ప్రస్తుతం కరోనా కేసుల ఉద్రృతి కొనసాగుతున్నందున మార్నింగ్ 6 నుంచి 9 గంటల వరకు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకునే దానికి సమయం కేటాయించడమైంది ఈ సమయంలో ఎవరైనా నిత్యావసర సరుకు కొనుగోలు చేసేటప్పుడు మాస్క్ కంపల్సరీగా ధరించాలి శానిటైజర్స్ వాడాలి సామాజిక దూరాన్ని పాటించాలి అదే విధంగా ఎవరైతే షాపు యజమానులు ఉన్నారో హ్యాండ్ గ్లోవ్స్ ధరించాలి ఎందుకంటే కరెన్సీ ద్వారా కానీ ఈ మాట్లాడేటప్పుడు పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ ద్వారా కానీ వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా 9 గంటల తర్వాత రోడ్లపై తిరిగితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నా వారి వాహనాలు సీజ్ చేసి వారి మీద కేసు నమోదు చేసి వారిని క్వారంటైన్కి కానీ లేకపోతే చట్ట ప్రకారం అరెస్ట్ చేసి చర్య తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం